శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 25వ తిరునామం ఓం ముచికుంద ప్రసాదకాయ నమః అని. కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఇన్నని వర్ణించలేం. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎందరికో దక్కింది. అందులో సనక సనందనాది మహర్షుల నుంచి సామాన్య మానవుల వరకు అనేకులు అంతర్భూతమై ఉన్నారు. ఈనాటి తిరునామంలో ముచికుంద మహర్షిని అనుగ్రహించినటువంటి వృత్తాంతాన్ని తెలియజెప్పేటటువంటి కథాభాగం కూర్చినటువంటి పేరు ఓం ముచికుంద ప్రసాదకాయ నమః అని. మహర్షులలో ముచికుంద మహర్షి అనేటటువంటి వారు మహనీయులు, చాలా విఖ్యాత సంపన్నులు కూడా, దివ్య శక్తి సంపన్నులు అని చెప్పి చెబుతారు. దేవదానవ సంగ్రామంలో దేవతలకు ఎడతెరిపి లేక సహాయం చేసినటువంటి మహర్షిగా వినితికెక్కినటువంటి వారు ముచికుంద మహర్షి అనబడేటటువంటి వారు. మాంధాత అనబడేటటువంటి వారి యొక్క కుమారుడు ఈ ముచికుంద మహర్షి. అనేక సంవత్సరములు తపస్సు చేసి దివ్య శక్తులన్నింటినీ కూడా తాను ఆర్జించి ఆ దివ్య శక్తులని దేవతల విజయం పక్షాన వినియోగించినటువంటి మహనీయుడైనటువంటి మహర్షిగా ముచికుంద మహర్షి కీర్తింపబడతారు. అనేక సంవత్సరములు దేవదానవ సంగ్రామం జరిగింది. దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి యుద్ధం కొన్ని వేల సంవత్సరముల పాటు జరుగుతూ ఉంటే ఆ సమయములో దేవతలకి విజయం సంప్రాప్తించాలి అని అనేక మంది సహాయాన్ని అందిస్తూ ఉంటే నేడు మనం కీర్తించుకుంటూ ఉండేటటువంటి ముచికుంద మహర్షి కూడా తాను తపశ్శక్తి మూలముగా ఆర్జించినటువంటి సకల శక్తియుక్తులని దేవతల పక్షాన వినియోగించారట. వినియోగించి దేవతలకి విజయం సంప్రాప్తించేంత వరకు కూడా విడిచిపెట్టక దేవతల వెన్నంటే ఉండి రాక్షస సంహారములో దేవతలకి సహాయపడ్డారట. దేవదానవ సంగ్రామం ముగిసి దేవతలు విజయాన్ని పొందిన తర్వాత అలసిపోయినటువంటి మహర్షి అనేక సంవత్సరములు ఎడతెరిపి లేక చేసినటువంటి సహాయం వల్ల అలసిపోయి సొలసిపోయి దేవతలని అడిగి ప్రార్థించి ఒక వరాన్ని పొందారు. చాలా కాలం వరకు తాను విశ్రాంతి తీసుకోవాలి అని. ఇందులో సామాన్యమైనటువంటి మాటగానే కనిపిస్తుంది, అలసిపోయినటువంటి వారు విశ్రాంతి తీసుకోవడం సహజం. కానీ అక్కడ ముచికుంద మహర్షి అడిగినటువంటి విషయం ఏమిటి అనంటే, తాను విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయములో, అంటే నిద్రకు ఉపక్రమించి నిద్రలో ఉన్నటువంటి సమయములో, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ నిద్రను భంగపరచకూడదు అని. అలా ఎవరైనా భంగపరిస్తే ఆ వ్యక్తి వెనువెంటనే భస్మమైపోవాలి అని కూడా దేవతలను అడిగి వరం కోరుకున్నటువంటి మహానుభావుడు ఈ ముచికుంద మహర్షి. మరి అందరూ సంచరించేటటువంటి ప్రదేశములో నిద్రకు ఉపక్రమిస్తే ఏ ఒక్కరైనా వచ్చి నిద్రాభంగం కావించి అనవసరమైనటువంటి ఈ వ్రత మూలాన భస్మమైపోతారేమో అన్నటువంటి సదుద్దేశముతో సుదూర ప్రయాణము చేసి ఒక గుహను ఎంపిక చేసుకొని ఆ గుహలో తాను విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. ఆ సమయములో శ్రీకృష్ణ పరమాత్మ మహర్షి పొందినటువంటి వ్రతాన్ని లేదా మహర్షి పొందినటువంటి వరాన్ని లోకోపయుక్తం చేయడానికోసం ఒక ప్రణాళిక రచించారు.
ఒక రాక్షసుడు అందరినీ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఆ రాక్షసుణ్ణి సంహరించడాని కోసం అనేక పథకాలు రచించి అనేక మంది విఫలురైనటువంటి సమయములో శ్రీకృష్ణ పరమాత్మని శరణజొచ్చినప్పుడు కృష్ణావతారం రాక్షస సంహారం కోసమే కదా, దుష్ట శిక్షణ కోసమే కదా కృష్ణుడు అవతరించినది, తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించడాని కోసమే కదా కృష్ణుడు అవతరించినది. అనేక మంది వచ్చి కృష్ణుణ్ణి ప్రార్థిస్తే కృష్ణ ఆ రాక్షసుడి బారిన పడి బాధలు పడలేకున్నాము, మమ్ము కాపాడు అని అంటే కృష్ణుడు ఆ రాక్షసుడికి ఎదురెళ్ళినట్లు వెళ్ళి ఆ రాక్షసుణ్ణి తన వైపుకు తిప్పుకొని తాను పరుగెడుతూ భయపడుతున్నట్లు నటించి పరిగెడి ఆ రాక్షసుణ్ణి తన వెన్నంటే రప్పించుకొని అలా ముచ్చుకుంద మహర్షి ఉన్నటువంటి గుహలోనికి ప్రవేశించి గుహలో అంతర్ధానమైపోతారు. రాక్షసుడు కూడా కృష్ణుణ్ణి వెంబడించి గుహలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ముచుకుంద మహర్షి పడుకొని ఉంటే నిద్రపోతుంటే ఆ మహర్షిని కాసంత కాలితో తన్ని నిద్రాభంగం చేస్తారట. రాక్షసులు సంస్కారం లేనటువంటి వారు కాబట్టి, ఆ విధమైనటువంటి ప్రవృత్తి వారిది కాబట్టి ఆ గుహలో నిద్రపోతున్నటువంటి మహర్షిని కాలితో తన్ని మేల్కొలిపినప్పుడు మహర్షికి ఇచ్చినటువంటి వరం వల్ల ఆ మహర్షి యొక్క నిద్రాభంగం కావించడానికి కారణం ఆ రాక్షసుడయ్యాడు కాబట్టి ఆ రాక్షసుడు వెనువెంటనే భస్మమైపోవడం, అప్పుడు మహర్షి మేల్కొని ఎదురుగా ఉన్నటువంటి నిలువెత్తు ప్రతిరూపం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య సుందర మంగళ విగ్రహ రూపం తనివి తీరా కాంచి సేవించి దర్శించి నమస్కరిస్తున్నటువంటి సమయములో ఆ మహర్షిని అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీ దివ్య చరణారవిందములకి శతకోటి ప్రణవములయ్యా అని ఓ ముచికుంద ప్రసాదకాయ నమః అన్నటువంటి తిరునామం ద్వారా తెలుస్తుంది. ముచికుంద మహర్షిని ప్రత్యేకముగా కీర్తించడానికి కారణం కూడా కృష్ణ పరమాత్మ సంహరించాలి అనుకున్నటువంటి రాక్షస సంహారాన్ని ఈ ముచికుంద మహర్షి పొందినటువంటి వరఫలముగా జరుపబడినది కాబట్టి, ఆ విధంగా ముచికుంద మహర్షిని అనుగ్రహించారు కాబట్టి ఆ జీవిత కథాభాగాన్ని తెలియజేస్తూ కీర్తించేటటువంటి తిరునామం 25వ తిరునామం ఈ పేరును చెబుతూ స్వామివారికి నమస్కార సుమాంజళ్ళు సమర్పిస్తాం. అష్టోత్తర శతనామావళిలో 26వ పేరు ఓం షోడశ శ్రీ సహస్రేశాయ నమః అని కీర్తింపబడేటటువంటి పేరు. త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క అవతారం, ఋషులందరూ కూడా శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూసి సమ్మోహన పరవశులై రామచంద్రుడి దగ్గరకు వచ్చి ప్రార్థించారు, రామచంద్ర ఒక్కసారి నీ దర్శనాన్ని కలగజేయవయ్యా అని అడిగి ఉంటే ప్రతి ఒక్కరికి రామచంద్రుడి యొక్క దర్శనం కలుగుతూనే ఉన్నది. కానీ ఋషులు కోరుకున్నటువంటి కోరిక వేరు. కారణమేమిటి? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన చూడగానే మహర్షి సదృశులైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిని కూడా ఇట్టే ఆకర్షించి పరవశానికి లోనయ్యేటట్లు చేసేటటువంటి ధర్మస్వరూప రూపం శ్రీరామచంద్రుడిది. ఆ శ్రీరామచంద్రుని దగ్గరకు వెళ్ళి మహర్షులు కోరుకున్నటువంటి మాట, శ్రీరామచంద్ర ఒక్కసారి నీ పరిష్వంగ సుఖాన్ని, నీ ఆలింగన సుఖాన్ని మాకు కలగజేయవా అని కోరుకున్నారు. కానీ శ్రీరాముడు ఏకపత్నివ్రతుడిగా వినుతికెక్కినటువంటి వారు కాబట్టి ద్వాపర అవతారములో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు మీ కోరిక నెరవేరుతుంది అని అనుగ్రహించినందువల్ల సకలమైనటువంటి మహర్షులు కూడా గోపీ రూపాలను ధరించి కృష్ణావతారములో గోపికలుగా అవతరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చుకున్నట్లు కథాభాగం తెలుస్తున్నది. ఎంతమంది వారు అనంటే 1016 మంది. షోడశ అంటే 16, సహస్రము అంటే 1000. అలా 1016 మంది గోపికలని అనుగ్రహించినటువంటి వారు, వారందరికీ కూడా ఈశుడు అని చెప్పి చెప్పబడి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మని
అలంకార శాస్త్ర పరంగా కీర్తించాలి అని అంటే దక్షిణ నాయకుడిగా కీర్తించాల్సి వస్తుంది. శ్రీరామచంద్రుణ్ణి అనుకూల నాయకుడిగా కీర్తించాల్సి వస్తుంది. అనుకూల నాయకుడు అనంటే ఒక్కగానొక్క స్త్రీతో, ఏకాయత్తోనుకూల స్యాత్ ఏకస్యాం నాయికాయాం విశేషానురక్త అనుకూల నాయక. సీతమ్మ తల్లి, ఒక్కగానొక్క సీతమ్మ తల్లితో ఏకపత్నివ్రతుడిగా పేరు తెచ్చుకున్నటువంటి అవతారం. మరి కృష్ణావతారమో షోడశ స్త్రీ సహస్రేశాయ నమః, 1016 మంది గోపికలు, ఇదే దక్షిణ నాయక స్వరూపం అని అంటారు. అనేక మంది నాయికలు ఉన్నా ఏ ఒక్కరిలోనూ ఎటువంటి భేదము కూడా చూపక అందరిలోనూ సమమైనటువంటి అనుగ్రహాన్ని చూపెట్టేటటువంటి వారు దక్షిణ నాయకుడట. అనేకాసు నాయికాసు అవైషమ్యేణ స్నేహానువర్తి దక్షిణో నాయక. సరిగ్గా శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడిగా కీర్తింపబడతారు కదా, ఆ దక్షిణ నాయకుడు 1016 మంది గోపీమణులతో అందరికీ కూడా గృహములను కట్టించారట. ఒక పెద్ద నగరాన్ని నిర్మించి ఆ నగర ప్రారంభం, ఆ నగర వాకిట శ్రీకృష్ణుడి యొక్క రథం వస్తున్నది అని అంటే పాండవుల దగ్గరకు వెళ్ళి తిరిగి మరలి వచ్చేటటువంటి సమయంలో శ్రీకృష్ణుడి యొక్క రథం వస్తున్నది అని అంటే ఆ నగరం ముంగిట నుంచి కృష్ణుడి యొక్క రథం 1016 రథములుగా మారి కృష్ణ పరమాత్మ యొక్క రూపం 1016 రూపాలుగా మారి అలా రథం వెళుతున్నది అని అంటే ఆ వర్ణన కథ ఒక్కసారి చూడాలి, ఆ దివ్య దృశ్యం కథ ఒక్కసారి కనులారా దర్శించాలి. ఇది 1016 మంది గోపీమనుల ఇళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి వాళ్ళని అనుగ్రహించినటువంటి వృత్తాంతం కాబట్టి ఆ సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ కీర్తించేటటువంటి నామం. ఒక గోపిక, మరో కృష్ణుడు, ఆ తర్వాత గోపిక, మళ్ళీ కృష్ణుడు, ఇలా గోపికలు 1016 మంది కూడా వలయాకారంలో నిలబడితే ఒక్కొక్కరికి మధ్యన శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దివ్యమైనటువంటి రూపములతో వారి మధ్య నిలబడితే ఇది కదా హల్లీష నృత్యం అనబడేటటువంటి నృత్యం, భరత మహాముని నాట్యశాస్త్రంలో కీర్తించినటువంటి నృత్యం. నాట్యమాడుతున్నాడు శ్రీకృష్ణుడు, ఒక్కొక్క గోపిక చెయ్యి పట్టుకొని నాట్యమాడుతూ ఉంటే వాళ్ళకి ఈశుడిగా కీర్తింపబడతారు. ఈశుడు అంటే నాథుడు అని అర్థం, ప్రభువు అని అర్థం. అందుకే షోడశ స్త్రీ సహస్ర ఈశాయ నమః, ఆ 1016 మంది గోపీమణులకి ఈశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు నమస్కారములయ్యా అని. నాట్యములో కృష్ణ పరమాత్మని జయించినటువంటి వారెవ్వరూ లేరు అని అంటారు. సామాన్యంగా నాట్యమాడాలి అనంటే వేదిక చదునుగా ఉండాలి. చదునుగా ఉన్నటువంటి వేదిక మీద సులభంగా నాట్యమాడవచ్చు, కానీ కృష్ణ పరమాత్మ నాట్యమాడేటటువంటి వేదిక ఎగుడు దిగుడులుగా ఉన్నదట. ఎంతటి కష్టం, ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి వేదిక మీద నాట్యమాడడానికి శ్రీకృష్ణుడు ప్రత్యేకమైనటువంటి శిక్షణను పొందారట. అదేమిటండి ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి వేదిక ఏమిటి అనంటే, అందులోనూ శ్రీకృష్ణ పరమాత్మ పొందినటువంటి శిక్షణ ఏమిటి అనంటే, అంతకుముందే పాము పడగల మీద నాట్యమాడి వచ్చినటువంటి రూపం కదా, 1000 ముఖములు కలిగినటువంటి పాము పడగ మీద నాట్యమాడడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదే. అలా ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి ఆ ఫణిరాజు యొక్క శిరస్సు మీద, కాళీయుడి యొక్క శిరస్సు మీద నాట్యమాడేటటువంటి శ్రీకృష్ణుడు, మన మనస్సు కూడా ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి పరమాత్మకు వేదిక అయినటువంటి ఒక నాట్య భూమి. ఏమిటి ఎగుడు దిగుడులు అనంటే, సుఖము వచ్చినప్పుడు కాసంత ఉబ్బి కనిపించడం, దుఃఖము వచ్చినప్పుడు కాసంత కుంగి కనిపించడం. ఇలా సుఖ దుఃఖములకు నిలయమైనటువంటి మనస్సు, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో, ఈ లోకములో బంధములో చిక్కుపడిపోయి మరలి రానటువంటి విధముగా కలిసిపోయి చిక్కుముడిలో చిక్కుకొని పోయేటటువంటి దానికి మనసే కారణం. అన్ని ముడులని సులభంగా విప్పుకొని
స్వామి యొక్క దివ్య చరణారవిందములను చేరేటటువంటి దానికి మనసే కారణమట. ఆ స్వామి మన మనస్సులో బటనవ్రేలంత పరిమాణములో కొలువుదీరి ఉంటారు కదా. ఆ బటనవ్రేలంత పరిమాణములో కొలువుదీరి ఉండేటటువంటి స్వామి మనస్సును నాట్యమాడేటటువంటి విధముగా మన మనస్సు ఆయనకు వేదిక అయిందట. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నేడు బృందావనిలో 1016 గోపీమణులతో నాట్యమాడుతూ ఉండేటటువంటి సన్నివేశాన్ని అంతరంగ నేత్రాలతో దర్శిస్తూ బృందావనం నిత్య రాసకు ప్రతీక అని చెప్పి చెప్పవచ్చు. ఎప్పుడో ఎక్కడో ద్వాపర యుగంలో గోలోకములో శ్రీకృష్ణ పరమాత్మ గోపీమణులతో నాట్యమాడారు కదా అని భావిస్తే పొరపాటే. నేటికీ బృందావనంలో నిత్య రాస జరుగుతూనే ఉంటుంది అని చెప్పి చెబుతారే. అటువంటి నిత్య రాస దర్శనాన్ని మనకు కూడా అంతరంగ నేత్రములకు సాక్షాత్కరించమని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః అన్న తిరునామముతో నమస్కారములు సమర్పిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తర శతనామావళిలో 27వ తిరునామం ఓం త్రిభంగినే నమః. మూడు భంగిమలతో నిలుచున్నటువంటి స్వామట. స్వామి నడిచినా అందమే, ఒక్కసారి కనులతో మనల్ని వీక్షించినా ఆ కనుల చూపుల నుంచి మన మనస్సును తిప్పుకోవడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. అలానే చూస్తూ ఉండిపోవాలి అని అనిపించేటటువంటి రూపం స్వామివారిది. అందున ప్రాకేటటువంటి దశ నుంచి నిలుచున్నటువంటి శైశవ దశకు వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి అలా నిలబడితే ఆ రూపాన్ని కీర్తించేటటువంటి తిరునామం ఓం త్రిభంగినే నమః. మూడు భంగిమలతో నిలబడినటువంటి రూపం అని అంటారు. ఒక కాలిని ఇలా పెట్టి మరొక కాలిని ఆధారముగా నిలబెట్టి అది ఒక భంగిమైతే అలా వచ్చి మళ్ళీ కాసంత ఉదర భాగములో వంపు సొంపులతో ఆకర్షించేందుకోసమే అన్నట్లు అవతరించినటువంటి రూపం. మూడవది స్వామివారి యొక్క దివ్య తిరుముఖ మండలం నుంచి వెలువడేటటువంటి అమృతమయమైనటువంటి దయాతరంగాలు. ఫాలభాగం స్వామివారి యొక్క రూపాన్ని కళ్ళతో దర్శిస్తే ఈ రూపాన్ని కదా దర్శించాలి, త్రిభంగిమలతో ఉన్నటువంటి రూపాన్ని కదా దర్శించాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహములు కానీ లేదా స్వామివారి యొక్క చిత్రపటములను కానీ మనం పరిశీలిస్తే ప్రధానముగా రెండు ఆకృతులతో ఉన్నటువంటి చిత్రపటాలే ఎక్కువగా మనకు దర్శనమిస్తాయి. అందు ఒకటి మోకాళ్లతో రత్నస్థలే జానుచరః కుమారః అని అంటారే. జాను అంటే మోకాలు. మోకాళ్లతో అలా పాకుతూ ఒక చెయ్యి పైకెత్తి ఆ కుండలో నుంచి వెన్న పట్టుకున్నటువంటి రూపం ఒకటి కాగా, ఇక రెండవది ఇదిగో ఈ తిరునామముతో కీర్తించేటటువంటి రూపం ఓం త్రిభంగినే నమః అని. ఈ పేరుతో కీర్తించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెన్నంటే ఒక గోవు. స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ గోవుకు సంబంధించినటువంటి లేగ దూడ, చుట్టుపక్కల కూడా గో సంపద, ఇంకా చక్కనైనటువంటి ఆ బృందావనం మధురలలో నెలకొల్పినటువంటి ఉద్యానవనాలు, ఇన్ని దృశ్యములతో కదా రెండవ చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రమును నమస్కరిస్తూ కీర్తించేటటువంటి పేరు ఓం త్రిభంగినే నమః అని. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినది ఈ లోకంలో ఎందుకు అనంటే భక్తులు కనులున్నందుకు వెంకన్నను దర్శిద్దాం, తిరుమల కొండకు నడిచి వెళుతూ ఉంటే అనేక సూక్తులలో భక్తులనందరినీ ఆకర్షించేటటువంటి ఒక సూక్తి. భగవంతుడు ప్రాకృతికమైనటువంటి నేత్రములు ఇచ్చాడు అనంటే ఆయన యొక్క దివ్య సుందర మంగళ విగ్రహాన్ని తనివితీర దర్శించడానికోసం, దర్శించినటువంటి రూపాన్ని హృదయంలో పదిలపరచుకోవడానికోసం. ఎన్నో పురాణాలలో విషయాలు చెప్పినా భక్తజనుల యొక్క మనస్సులో ఆ విషయములు అలా వెళ్ళనందువల్ల సాక్షాత్తు తనకు తానుగా అవతరించి వారి చూపులని తన వైపుకు తిప్పుకోవాలి అన్నందుకే అవతరించినటువంటి రూపమట. అందుకే
కృష్ణ అన్నటువంటి పేరు. అందరిని ఆకర్షించేటటువంటి రూపం ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణ పరమాత్మ అని సామాన్య అర్థం చెప్పుకోవచ్చు. ఒక్క ఇంటికి వెళితే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు కృష్ణ పరమాత్మ యొక్క రాకను గమనించక తమ పనులలో మునిగిపోయి ఉన్న సమయములో వారికి కలిగేటటువంటి అమంగళములను పోగొట్టడానికి అమంగళములు దరి చేరనివ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని కనులతో చూస్తే చాలట, ఆయన యొక్క పేరుని నోరారా పలికితే చాలట. ఏదేని అమంగళం జీవితంలో జరగబోతుంది అని అంటే వాటిని కూడా నిలిపి ఉంచేటటువంటి శక్తి కలిగినటువంటిది కృష్ణ రూపం, కృష్ణ మంత్రం, కృష్ణ కటాక్షం కూడా. ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుణ్ణి, కృష్ణుడి యొక్క రాకను గమనించక పనులలో మునిగిపోయి ఉంటే కృష్ణుడు అనుకుంటారట, ఇలా ఎవరైతే తనను చేరను అని పనులలో మునిగిపోయి ఉంటారో వారిని కూడా తన వైపుకు తిప్పుకోవాలి అని కూడారై వెల్లుంశీర్ గోవింద గోదాదేవి అంటారు. ఎవరైతే కూడము కూడము అని ఉంటారో వారిని కూడా కూడుకొని వారి మీద అనుగ్రహాన్ని కురిపించి వారిని కూడా రక్షించడాని కోసమే కదా నేను అవతరించినది అని అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక కుండను తీసి అలా కింద పడవేసి ఆ కుండ చప్పుడు వల్ల ఎవరా వచ్చింది అని యథాలాపంగా ఆ ఇంటిలోని వారు శ్రీకృష్ణుణ్ణి చూసినా వారికి మంగళకరమేనట. అంటే కృష్ణుడి ఎదురుగా నిలబడి మనసంతా కృష్ణుని మీద నిలిపి చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ గద్గద స్వరముతో కీర్తిస్తూ కళ్ళ నిండుగా ఆనంద బాష్పాలతో నమస్కరించేటటువంటి విధం ఒకటైతే యథాలాపంగా నోటి నుంచి కృష్ణనామస్మరణ పలికినా లేదా అన్యాపదేశంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిత్రాన్ని కనులతో దర్శించినా వారికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం దక్కుతుందట. అలా చేయని వాళ్లను కూడా తన వైపుకు తిప్పుకునేటటువంటి రూపమే ఓం త్రిభంగినే నమః. ఆ నామాన్ని కీర్తిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములలో నమస్కారములు సమర్పించుకుంటున్నాము.